నేను 1000% మీకు చెప్తున్నా. డిసెంబర్ 3 నాడు మూడవసారి ముచ్చటగా కేసీఆర్ గారు తప్పకుండా ముఖ్యమంత్రి కాబోతారు. ఇందులో సరే ఎవరెవరో ఎలక్షన్ అనగానే ఎవరెవరో వస్తుంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు. ఇక అయిపోయింది అయిపోయింది అయిపోయింది, కేసీఆర్ ఇంటికి పోవాల్సిందే అంటారు. ఒకళ్ళు బాయ్ బాయ్ అంటారు, ఏదేదో డైలాగులు కొడతారు. ఇదివరకు చూసింది ఇదేం కొత్తది కాదు. పోయిన ఎలక్షన్ మీకు గుర్తుండాలి, 2018లో నలుగురు ఐదుగురు కలిసి పొత్తు పెట్టుకున్నారు వచ్చిండ్రు. అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ అన్నాడు, నేను ఓడిపోతే గడ్డం కూడా గీకించుకొని అన్నాడు. ఈ గడ్డం పెరుగుతూనే ఉంది, ఇప్పుడు ట్రిమ్మింగ్ వేసుకొని సప్పటికి రంగులు వేసుకుంటున్నాయి. నేను ఏం చేయాలి మరి? ఇటువంటి మస్తు చూసినాం, తొడగొట్టిన వాళ్ళు, మెడ కోసుకుంటాం అన్న వాళ్ళు, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను డైలాగులు కొట్టిన వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తారు, అది వేరే విషయం. కానీ ఒక్కరు కాదు ఇట్లా మస్తు ఉంటారు ఎలక్షన్ అన్నప్పుడు. లొల్లు ఎక్కువ, బొబ్బ ఎక్కువ, పని తక్కువ. మిగతా టైంలో పని చేసింది లేదు కాబట్టి లొల్లి బొబ్బ ఇవాళ ఇది ఒకటి తయారైంది ఇక సోషల్ మీడియా. అందులో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, ఏదో జరిగిపోయిందంటే అది ఇదిగో పులి అంటే అదిగో తోక. ఇప్పుడు మీరు చూసిండ్రు మొన్న రాహుల్ గాంధీ వచ్చిండు, వచ్చి ఆయన అడిగి వేయండు కాళేశ్వరం కాడికి వేయండి, మేడిగడ్డ కాడికి వేయండి. అయిపోయింది అయిపోయింది అయిపోయింది, కూలిపోయింది కూలిపోయింది, కాళేశ్వరం అయిపోయింది అన్నాడు. ఆడ ఏంది ఆడున్నది, ఒక బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ కడితే మనం ఏం చేస్తాం, రెండు స్లాబులు పోసినాం అనుకో, ఒక స్లాబ్కు ఒక స్లాబ్కి మధ్యన ఒక జాయింట్ పెడతాం, ఎక్స్పాన్షన్ జాయింట్ అంటాం దాన్ని. అంటే ఏమిటిది, ఎండాకాలంలో కొద్దిగా వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్పాన్షన్ ఉంటుంది, చలికాలంలో కాంట్రాక్షన్ ఉంటుంది. ఆ రెండింటి కోసం దాన్ని ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు. ఒక చిన్న ఇట్లా క్రాక్ లాగా పరిలాగా ఉంటుంది. దాన్ని పోయి చూసి రాహుల్ గాంధీ ఒక ఫోటో తీసి నిలబడి, ఆయన వెంబడి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఫోటో తీసి, చూసినా ఒక పెద్ద క్రాక్ వచ్చింది, ఖతమైపోయింది, బరాజ్ కూలిపోయింది అని ఈయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయననేమో దున్నపోతు ఈనింది అంటాడు. పక్కకెళ్ళి మోడీ గారు అయిపోయిపోయి జున్నుపాలు ఎక్కడనే తీసుకురాపో అని చెప్పి ఇంకొకళ్ళని పంపించాడు. దున్నపోతు ఈనిందని ఒకడనగానే ఒక ఆయనేమో దుడ్డెను కట్టేయమంటాడు, ఇంకొక ఆయనేమో జున్నుపాలు తెప్పరా అంటాడు, ఇంకొక ఆయనేమో దుడ్డే బాగుందా అందంగా ఉందా అని ఇంకొక ఆయన అడుగుతాడు. అరే దున్నపోతు ఎట్లా ఇంటుందా, సన్నాసిని అడిగేటోడు లేడు. సోషల్ మీడియా గట్ట తయారయ్యారు.